నమస్తే నేను విజయారెడ్డి జానీ మాస్టర్ గురించి మాట్లాడుతూ జానీ మాస్టర్ చేసిన దరిద్రమైన పనులకు వత్తాసు పలుకుతున్న వారి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాము అమ్మాయి నాకేం జరిగింది అంటే రెండు వేల అమ్మాయి రెండు వేల పద్నాలుగు డీ షోకి వస్తే దాని తర్వాత అమ్మాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకి పదహారు సంవత్సరాలు సో ఈమెకు కొరియోగ్రాఫర్కి అవకాశం ఇస్తానని చెప్పి ముంబైకి వెళ్ళిపోయడం హోటల్లో ఏం చేసిండు దాని తర్వాత ఇంటికి వచ్చి ఏం చేసిండు దాని తర్వాత క్యా క్యారవాన్లో ప్యాంట్ ఇప్పి ఏం చేసిన ఆ అమ్మాయి అంతగా కంప్లైంట్లో పిన్ టూ పిన్ రాస్తే అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్పింది దీన్ని రాజకీయంగా మాట్లాడుతూ చెప్పిన దాని గురించి ఒకసారి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మేము ఏమైనా మాట్లాడతామని మాట్లాడొచ్చు జనసేన పార్టీకి చెందిన వాళ్ళు ఒక రకంగా తర్వాత సినిమా ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఒక రకంగా అసలు ఏం జరుగుతుంది బయటకు వచ్చి ఆ అమ్మాయి ఇప్పటికైనా చెప్పింది ఎన్నో వింటున్నాం మనం ఇండస్ట్రీలోనే కాదు వర్క్ ప్లేస్లో అమ్మాయిల మీద మహిళల మీద జరుగుతున్న అగత్యాలపైన మనం వింటూ పోతనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అయినా మనం ఇంకా కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతా కూర్చున్నాం గతంలో పూనం కౌరు సో ఎక్స్లో చెప్పలేదా ఇండస్ట్రీ పెద్దలకు చెప్పలేదా ఇదే త్రివిక్రమ్ మీద కావచ్చు పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ వేధింపులకు ఆమెకు అవకాశాలు రాకుండా ఎట్ల తొక్కి పట్టిరు ఎలాంటి వేధింపులకు గురి అనేసి ఆమె పదే పదే ఎక్స్లో కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీ పెద్దలకు కావచ్చు మాలో కూడా చెప్పింది కానీ ఎలాంటి చర్య తీసుకున్నారు ఏమనంటే ఇది సినీ ఇండస్ట్రీ పెద్దలు పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలు వీళ్ళనేసరికి ఆ అంశం కాస్త వెనక్కిపోతుంది ఎప్పటికప్పుడు అనేది తీవ్రమైన చర్యలు ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వస్తుందా దౌర్భాగ్యం ఏంటంటే ఇది ఒక్కటే కాదు వెలుగులోకి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్న వెలుగులోకి రానివన్నున్నాయి దిక్కుమాల రియాలిటీ షోల వల్ల మమ్మల్ని మమ్ మాకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని వెళ్తే దాన్ని అలుసుగా చేసుకొని వాడుకునే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది అలా మీదికెళ్ళి అప్పుడు కంప్లైంట్ చేయలే టైమింగ్ ఇప్పుడు ఇదే మీరు ముంబై హీరోయిన్కి సంబంధించి జత్వాని కేసులో మీరు మాట్లాడుతున్నారే మరి అక్కడ అది నిజమైనప్పుడు ఇది ఎందుకు నిజం కాలేదు ఆయన అమ్మాయి మైనరు పదహారు సంవత్సరాలు ఈయన అంచెలంచెలుగా ఎదుగుతుంటూ వస్తున్నాడు జానీ కంప్లైంట్ చేయాలంటే ఎన్ని ఆలోచించుకుంటారు చంపేస్తాను ఒక రకమైన బెదిరింపులు మరొక వైపు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేస్తామని బెదిరించడం ఇన్ని చేస్తుంటే ఏ రకంగా బయటకు వస్తారు ఈరోజు ఆ అమ్మాయి కొంచెం ధైర్యం కూడా తీసుకొని వచ్చి ఆ అమ్మాయి కంప్లైంట్ చేస్తే నిన్న కూర్చొని కనీసం అమ్మకి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆమె వయసు వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలు ఆనాడు ఆమెకున్న వయసు ఎంత పదహారు సంవత్సరాలు నిన్న అది గమనించకుండా తన పైన ఫోక్సో పెట్టాలని మాట్లాడకుండా మాట్లాడిన ఎవరైతే సోకాళ్ళు పెద్దాలని చెప్తున్నారో ఒక్కసారి జర కళ్ళు తెరుసుకొని చూడండి ఒక దిక్కుకెళ్ళి మొత్తం కూడా గగ్గోలు పెడుతుంది సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది క్యాస్టింగ్ కౌజ్ గురించి మాట్లాడిన విషయాలు చూసినాం శ్రీరెడ్డి పోరాటం చేసిన విషయాలు చూసినాం సరే అది ఇంకో సైడ్ ట్రాక్ పట్టింది అనుకోండి అది వేరే విషయం అనుకోండి ఈరోజు రాధిక లాంటి పెద్ద హీరోయిన్స్ ఈరోజు ఆమె ఒక సందర్భంలో మాట్లాడుతూ క్యారవెన్లో బట్టలు మార్చుకుంటుంటే సీక్రెట్గా కెమెరా తీసిర్రు కానీ నేను వాళ్ళని హెచ్చరించినాను కేసు ఎందుకు పెట్టలేకపోయినాననే విషయం ఎందుకంటే నేను ట్రబుల్ షూటర్గా మారడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి అని చెప్పింది ఎందుకో తెలుసా ఒక్కసారి వీళ్ళు ఈ విషయాలు బయటకు తీసుకొస్తే వీళ్ళతో మనకి ఇబ్బంది ఎందుకని మళ్ళీ సినిమా అవకాశాలు ఇవ్వరు ఇప్పుడు పూనం కౌర్ విషయంలో ఏమైంది ఆమె ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పింది ఆమెకు జరిగిన అన్యాయం చెప్పుకుంటూ వచ్చింది ఆమె అప్పుడున్న ట్విట్టర్ వేదికగా చాలాసార్లు ఆమె విషయాన్ని నేరుగా చెప్పుకుంటూ వచ్చింది కాకపోతే ఆమె చేసిన తప్పల్లో ఏందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడమే ఈరోజు ఇంకా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు ఇటు రాజకీయాల్లో కావచ్చు ఇటు ఇండస్ట్రీలో కావచ్చు అమ్మాయి మొత్తం తన కంప్లైంట్లో ఏం జరిగిందో చెప్తూ ఈరోజు వెళ్ళామే ఉమెన్ కమిషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అసలు జరిగిందా లేదా నిర్ధారించడం అనే మాట మాట్లాడే కానీ అసలు జరగలేదు తన వెనకాల ఎవరో ఉండి పెట్టిస్తున్నారు అంటే ఈ కేసును డైవర్ట్ చేయాలనుకుంటున్నారా ఏమి చేయకపోతే జానీ మాస్టర్ లడక్ ఎందుకు పారిపోతాడు ఇక్కడే ఎదురుగా వచ్చి నిలబడి నేను ఏమీ చేయలేదు అని ప్రూవ్ చేసుకోకుండా లడక్ పారిపోవడానికి ఎందుకు 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 భయంతో పారిపోయింది అనేది ఈరోజు మాట్లాడుతున్నారు ఎన్నో వచ్చినాయి మనం పక్క రాష్ట్రాల ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునే దానికంటే కూడా మన మన టాలీవుడ్ గురించి మాట్లాడుకోవాలంటే కూడా ఎన్నున్నాయి ఎంత విచిత్రం అంటే ఈరోజు ఒక మీడియా అంతా ఒకవైపు అంటే దీనికి కూడా రాజకీయమే అంటే అక్కడనేమో వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తి నిజంగా వాస్తవాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే అది వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా ఇంకొకరైనా అక్కడ తప్పు జరిగింది కాబట్టి అది రాజకీయ కక్ష కాబట్టి మేము అనేస్తాము అనేసాను జత్వానికి మీరు అందరు కూడా ఎట్లయితే సపోర్ట్ వచ్చిరో ఆ మనీ అలా పోలీసు వాళ్ళకు కూడా పోలీసు నాట్ నటివింద పోలీసు అధికారులకు కూడా చెప్పుతో కొట్టినట్టు కావాలి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మేము తత్తులుగా ఉండకూడదు వస్తుంటారు పోతుంటారు రాజకీయ నాయకులు సీఎంలు వస్తుంటారు పోతుంటారు కానీ అధికారులు ఏ విధంగా ఉండాలన్న దానికి ఇప్పుడు జత్వాని కేసులో జరుగుతుంది మీరందరూ జత్వాని కేసులు ఎట్లాగైతే సపోర్ట్లో నిలబడ్డారో ఈరోజు బాధి ఇక్కడ ఉన్న బాధితురాల విషయంలో కూడా సపోర్టుగా నిలబడాల్సింది పోయి అవాకులు చవాకులు పేలుతో అంటే సి ఇండస్ట్రీల ఏమైనా చేస్తే దాన్ని కప్పిపుచ్చేస్తారు రేపు ఇట్లాంటి వాళ్ళు ఇంకా భయపడ్డం కాదు ఓన్లీ ఎక్కడో ట్విట్టర్ వేదిక కానో లేకపోతే మాకో కాదు కంప్లైంట్ చేయడం ఈ అమ్మాయి కంప్లైంట్ చేసి కూడా మాకు కంప్లైంట్ చేసి కూడా పదిహేను రోజులు అవుతుంది అప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె వచ్చి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది అంటే మీడియానే డిసైడ్ చేస్తుంది ఏమీ జరగలేదు దీర్ఘాలు తీస్తూ అప్పుడు ఎందుకు పెట్టలేదు కేసు ఇప్పుడే ఎందుకు పెట్టింది దీని వెనుకుండి ఎవరు పెట్టిస్తున్నారు అనేసి మీడియాలో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళకు సిగ్గుండాల కొంచెమన్నా వాస్తవం ఉందా లేదా అసలు అమ్మాయి ఒకవేళ డిప్రెషన్ గురై కొంతమంది మాట్లాడుతారు అమ్మాయికి అవకాశాలు లేక డిప్రెషన్ గురై పెట్టిందని ఇంకొకరు లేకపోతే ఇంకొకరు డిప్రెషన్కైనా ఎందుకు గురైంది ఎవరు డిప్రెషన్కి గురి చేస్తే అమ్మాయి గురైంది నన్ను టీమ్ యూనిటీ ముందర కొట్టాడని చెప్తుంది పెళ్లి చేసుకోవడానికి మతం మార్చుకోమని మతం మార్చుకోమని పెళ్ళి చేసుకోమని ఫోర్స్ చేసి నటివెందా జానీ జానీ వాళ్ళ వైఫ్ కూడా కొట్టి పెళ్లి చేసుకోమని చెప్తుంది చెప్పింది అని అమ్మాయి చెప్తే కొంతమంది మాట్లాడతారు ఏ భార్య అయినా ఇలాగా చెప్తుందా అని మాట్లాడుతున్నారు ఇట్లాంటి ఉదాంతాలు కొల్లలు ఉన్నాయి కన్న కూతురులతోటి వ్యభిచారాలు చేపించిన వాళ్ళు ఉన్నారు భర్తల కోసము ఏం చెప్తుంది చేసిన వాళ్ళు ఉన్నారు దగ్గరుండి భర్తలు వాళ్ళ భార్యలతో వ్యభిచారం చేయించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పనుల కోసం కన్నతండ్రి సొంత పిల్లల మీద అత్యాచారం చూసినాము ఏది ఇందులో జరగ జరగలేనిది ఏముంది అలా సొంత భార్య అట్లా చేస్తుందా అని అంటే ఏమి చేయకపోతే ఆమె అంతగా అంత నీట్గా ఆమె స్వహస్తాలతో రాసి కంప్లైంట్ చేసిందంటే దానికి ఏమై ఉంటుంది కారణము దాని లోతుపాతులు ఏమీ తెలవకుండానే ఎక్కేసి ఆ బాధితురాలకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని బయటపెట్టడం సుప్రీంకోర్టు చెప్పింది అత్యాచార బాధితులు ఎవరున్నా కూడా వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచాలని కానీ ఈరోజు ఏమైంది ఆ మీడియా కానీ మీడియాకు వచ్చి మాట్లాడుతున్న సోకాళ్ళు అనుకునే పెద్దలు కూడా మినిమం ఈ విషయం మర్చిపోయి ఈరోజు దీన్ని మొత్తము కప్పిపుచ్చే ప్రయత్నం ఏ రకంగా బాధితురాలకి న్యాయం జరగాలి పాటు ఇంకెవరన్నా ఉంటే బయటికి వచ్చి ఎందుకంటే రియాలిటీ షోల ముసుగులు అసలు ఏం జరుగుతుంది అవకాశాల కోసం ఏం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో పాపం మారుమూల ప్రాంతాల నుంచి తమకు టాలెంట్ ఉంది దాన్ని ప్రూవ్ చేసుకోవాలని వస్తే ఏ రకంగా వాళ్ళు ఏ రకంగా లైంగిక వేధింపులకు గురి గురవుతున్నారు ఆ విషయాల్ని బయటికి పొక్కకుండా దాచిపెడదామని చూస్తున్నారు కానీ ఒక్కొక్కటి బయటకు వస్తే రేపు కాస్త దాన్ని పరిరక్షించుకుందాం ఇండస్ట్రీని అనేది ఎప్పుడు లేదు ఆనాటి కాలం నుంచి చూస్తే ఈనాటి కాలం దాకా ఇదే జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి టాలెంట్ ఉన్న వాళ్ళు రావాలి తను ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్ని దాటాల్సి వస్తుంది ఆడపిల్లలు ఎన్ని దాటాల్సి వస్తుంది కెమెరామెన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లైట్ మ్యాన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా బాజాప్తా సో అందరినీ మమ్మల్ని ఒకే ఘాటుకి ఎందుకు కట్టేస్తారని కూడా మాట్లాడచ్చు కానీ ఇందులో చూసిన ప్రకారం చూస్తుంటే తొంభై పర్సెంట్ ఇదే వినిపిస్తుంది ఇంకో మాట మాట్లాడతాం కేవలం మా మా ఇండస్ట్రీలోనే ఉంది అన్ని చోట్ల లేదా అని అంటే ఇది ఎక్కువ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది ఉంది బయట కూడా ఉంది లైంగిక వేధింపులు లేవన్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్షన్లో ఉంది మీడియాలో ఉంది కానీ ఇంకా అంటే ఇది ఒక చాప కింద నీరులాగా భయంకరంగా సినిమా ఇండస్ట్రీలో ఉంది ఎందుకంటే అవకాశం ఈ అవకాశం అనే ఒక వీక్ పాయింట్ పట్టుకొని నీకు ఛాన్స్ ఇస్తామనే ఒక వీక్ పాయింట్ చూపించి దాని వెనక మాటను చేసే దరిద్రమైన పనులు ఈరోజు తెరపైకొస్తే తట్టుకోలేకపోతున్నారు కనీసం ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీనైనా పరిరక్షించుకుందాము ఈ వార్తలు ఇప్పుడు నేషనల్ మీడియా వరకు పోయింది జానీ మాస్టర్ ఎందుకంటే ఒకప్పుడు లేకపోవచ్చు ఆయనకు అంత పాపులారిటీ ఈ రోజు ఆయన ప్రముఖ హీరోలకు కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగులందరూ కూడా గుర్తుపడతారు షేక్ షేక్ జాన్ పాష్ జాన్ని పాషా ఆయన కాస్త జానీ మాస్టర్ అయ్యిండు ఇప్పుడు ఒక ఒక్కరు చేసిన పనికి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరన్నా పిల్లలకు షోలకు పంపించాలన్నా డి షోలు కావచ్చు ఇంకోటి కావచ్చు జబర్దస్త్ కావచ్చు అసలు ఈ షోలే అసభ్యకరంగా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలతో కూడా వెకిలి డ్యాన్సులు వేపిస్తున్నారని ఎంతమంది గగ్గోలు పెట్టినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు ఇప్పుడు పద్నాలుగేళ్ళ పిల్లని షోకి ఎట్లా పంపించారు వాళ్ళ అమ్మ ఎందుకు పోలేదు వాళ్ళని నానెందుకు పోలేదు ఆ అమ్మాయికి అవకాశం ఇస్తారని చెప్తే ముంబై ఫ్లైట్లో ఈ ఎంఐఏ ఎందుకు పోయింది వాళ్ళ అమ్మ ఎందుకు పోలేదు ఎందుకు పోలేదు అన్నదానికి ఆ అమ్మాయి చెప్పింది కావలసుకొని మా అమ్మకు టికెట్లు వేయలేదు కానీ వాళ్ళ టికెట్లు పోయే స్తోమత ఉంటే ఈరోజు ఇంత సమస్యలు ఇరుక్కునే వాళ్ళు కాదు కదా ఏం జరిగి ఉంటుంది అరే ఒక ఇండస్ట్రీలో అవాళ పదహారు ఆ పిల్ల ఏళ్ళకు ఫీల్డ్కి వచ్చింది పదహారు ఏళ్ళ నుంచి ఆ అమ్మాయి లైంగికంగా ఆమెపై అత్యాచారం చేస్తున్నారు అని చెప్తే ఇదంతా కూడా బోకసు ఇదంతా కూడా ఈ కేసు నిలబడదు ఎవరికి వాళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు పూనం కౌర్ లాంటిది వచ్చి బయటికి కొంతమంది కానీ ఈరోజు కొంతమంది కాదు ఇక ఎవరైనా బయటికి రావాలన్న కేవలం కేవలం భయం కోసము మీడియాలో వస్తుంది వార్త వస్తుంది కుటుంబ సభ్యులు లేకపోతే బంధువులు వాళ్ళందరిలో కూడా చులకన అవుతాము లేదంటే ఇండస్ట్రీలో అవకాశాలు ఇండస్ట్రీలో అవకాశాల కోసము ఎంతమంది ఆ బాధను ఈ ఈరోజు ఆ వార్తలు చూస్తున్న వాళ్ళకి ఆ బాధను అనుభవిస్తున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది కాకపోతే ఏంటంటే అవకాశాలు కాదు నిజంగానే ఇండస్ట్రీలు అంటే అది ఏ కోలీవుడ్ కావచ్చు మాలీవుడ్ కావచ్చు లేకపోతే టాలీవుడ్ కావచ్చు ఏదైనా ప్రక్షాళన జరగాలంటే ఎందుకంటే పాతకాలం చెల్లింది ఇంకా ఇక ప్రక్షాళన జరగాలంటే మాత్రం నిజంగానే బయటికి రావాలి ఇలా ముందుకు వచ్చిన వాళ్ళకి కూడా ఏ హెల్ప్ లేని వాళ్ళకు కూడా బాసటగా నిలబడాలి అనేది చాలామంది కోరుకోవాలి కానీ బాధితురాలి విషయాలన్నీ బయటపెట్టి ఇది అట్లా కాలేదు ఇది ఇట్లా కాలేదు ఆయన ఆయన రాజకీయంతో ముడిపెట్టి దీని రాజకీయంతో ముడిపెట్టి ఆ అమ్మాయి బాధితురాలు చేతనైతే అండగా నిలబడాల్సింది పోయి దీన్ని రాజకీయం చేస్తూ లేకపోతే ఇండస్ట్రీలో ఇంకొక పెద్ద హీరో ఆమె వెనకాల నిలబడి నేను అనే చెప్తుంటే జానీ మాస్టరు నన్ను పలచన చేయడానికి నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి నా వెనకాల పెద్ద హీరో ఉండి చేపిస్తున్నాడు లేకపోతే కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి రేపటికైతే ఆ హీరో పేర్లు కూడా బయటకు వస్తాయేమో పలానా వాళ్ళు చేపిస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందంటే అమ్మాయికి అన్యాయం జరిగిందంటే అన్యాయాన్ని ఖండించాల్సింది పోయి ఆ అమ్మాయి మీదనే మళ్ళీ అభండాలు వేసుకుంటూ ఉన్న మీడియా అంటే ఇవాళ ఉన్న మీడియా నడిపిస్తున్న కథనాలు కావచ్చు ఈరోజు సినిమా ఇండస్ట్రీ అని పెద్దలు చెప్పుకునే వాళ్ళు కూడా సిగ్గుపడాలి